ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఉద్యోగుల విషయంలో మాట తప్పారని, ఉద్యోగ భద్రత విషయంలో మాయమాటలు చెప్పి గద్దెకెక్కిన జగన్ ఉద్యోగులను రోడ్డెక్కించారని తెదేపా రాష్ట్ర కార్యదర్శి ఎంవివి ప్రసాద్ మండిపడ్డారు. ఉద్యోగుల ఫిట్మెంట్ పీఆర్సీపై రోజుకో జీవో ఇస్తూ వారిని గందరగోళానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖ జిల్లా కొయ్యూరు మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగస్తులందరూ కూడా ఎంతో బాధకరమైనటువంటి వాతావరణం రాష్ట్రంలోని, మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉద్యోగస్తులకు ఆ రోజు హామీ ఇచ్చాడో, సిపిఎస్ కానివ్వండి, వాళ్ళకున్నటువంటి ఫిట్మెంట్ విషయంలో కానివ్వండి, వాళ్ళకున్నటువంటి ఉద్యోగ భద్రతలో కానివ్వండి, అన్నీ కూడా కల్పిస్తానని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, మరి ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఎన్నో హేళన చేసినటువంటి సందర్భం కూడా మీ అందరికీ తెలుసు. మరి ఈరోజు గద్దెనెక్కిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉద్యోగస్తులకు ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చకుండా ఈరోజు మినిమం 5 సంవత్సరాలకు ఒకసారి జరిగినటువంటి ఫిట్మెంట్ ఏదైతే జీతాలు కానివ్వండి, ఇవన్నీ కూడా హెచ్ఆర్ కానివ్వండి, అన్నీ 5 సంవత్సరాలకు ఒకసారి మార్పులు చేర్పులు జరిగే పరిస్థితి ఉంటుంది. అది ఈరోజు ఉద్యోగస్తులకి ఫిట్మెంట్ విషయంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 43% ఆ రోజు ఇవ్వడం జరిగింది. అలాగే హెచ్ఆర్ సుమారుగా 12% రూరల్ అయితే ఒకలాగా, అలాగే మరి మున్సిపాలిటీలో సుమారుగా 30% వరకు ఆ రోజు హెచ్ఆర్ కానివ్వండి, ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో 5% ఈరోజు 27% కంటా ఈరోజు 23% ఫిట్మెంట్ని తగ్గించడం చాలా బాధాకర విషయం. ఉద్యోగస్తుల్లోనే చాలా పేదమైనటువంటి ఉద్యోగస్తులు కూడా ఉన్నారు, చిన్న చిన్న ఉద్యోగస్తులు, అటు హెల్త్లో కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్లో కానివ్వండి, అలాగే అన్ని డిపార్ట్మెంట్లో కూడా చిన్నటువంటి ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఏ అవకాశాలు కూడా ఉండవు. ఫీజు రీఎంబర్స్మెంట్ వంటి చదువుకున్నటువంటి విద్యార్థులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏది అవకాశం ఉండదు, వైట్ రేషన్ కార్డు ఉండదు. వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లోని ఈరోజు 5 సంవత్సరాలకు ఒకసారి పెరుగుతుంది అని చెప్పేసి ఒక ఆశతో బతికినటువంటి ఉద్యోగస్తులకు ఈరోజు రోడ్డు మీద పెట్టినటువంటి సందర్భం కూడా చాలా బాధాకర విషయం. ఈరోజు ఉన్నటువంటి ఏదైతే ఫిట్మెంట్ విషయంలో ఈరోజు ఉద్యోగస్తులు అందరూ కూడా యావత్ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో అందరూ కూడా అన్ని ఉద్యోగాలు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అందరూ కూడా ఈరోజు చాలా బాధాకరమైనటువంటి వాతావరణం, వాళ్ళ కుటుంబాలు కూడా ఎంతో బాధపడుతూ ఈరోజు ధర్నాలు చేసి, ఈరోజు రాస్త్రోగాలు చేసి, ఈరోజు గవర్నమెంట్ మీద వ్యతిరేకమైనటువంటి ఆలోచన తీసుకొచ్చిందంటే ఈరోజు వాళ్ళకు కడుపు మండి వాళ్ళకున్నటువంటి బాధను ఈరోజు వాళ్ళ పిల్లల్ని ఉన్నతమైనటువంటి చదువులు చదివించాక ఎంతో భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్లాలని, ఆ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని వాళ్ళు ఉద్యోగస్తులుగా వాళ్ళకు ఉన్నటువంటి ఆశను కూడా ఈరోజు ఆయన మరి ఈరోజు